విలాపవాక్యములు రెండవ అధ్యాయము 18-19 వచనాలు చదవగా విందాం. దైవవాక్యంలో వ్రాయబడిన ప్రకారము ప్రవక్త అయిన యిర్మీయా దేవుని ప్రజలకు సంభవింపబో శ్రమలను శోధనలను ఇబ్బందులను కరువును ఉపద్రవాలని మరి దేవుని దివ్య జ్ఞానం ద్వారా తెలుసుకుని మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, బ్రతినాడుకుంటూ ఉన్నాడు. మన బిడ్డలకు సంభవించబోయే మరణములు, నేర్చిల్లిపోవటం, మరి మూర్చిల్లిపోవటం జరుగుద్ది. కనుక రేయి మొదటిజామునే లేచి బిడ్డల కోసం అంగలార్చండి, బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మీ యవన బిడ్డల కోసం మీ చేతులెత్తి దేవునికి మొరపెట్టండి అని ప్రవక్త అయిన యిర్మీయా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రిలారా, ఆ దినాలలో యెరూషలేము పట్టణము చుట్టూ ముట్టడి వేయగా మరి దేశంలోనికి ఆహార పదార్థాలు రావటం చాలా కష్టతరంగా ఉన్న తరుణంలో, మరి ఆహారం సరిగా లేని పరిస్థితుల్లో పిల్లలు మూర్చిల్లిపోతూ ఉన్నారు. ఆహారం అందక పిల్లలు చనిపోతూ ఉన్నారు. వీధులలో మరి పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు. వారి యొక్క స్థితిని మరి నేటి దినాలలో కూడా మనము ఆలోచించవచ్చు. ఈ యొక్క మన దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న ఈ యొక్క తెగులను బట్టి సరైన పనులు లేక, సరైన ఆహారం లేక, సరైన ఆదరణ లేక అస్వస్థ ఉన్న వారికి చాలినంత వైద్య సహాయ సహకారాలు అందక పిల్లలు, పెద్దలు, వృద్ధులు అలమటించిపోతూ ఉన్నారు, అల్లాడిపోతూ ఉన్నారు. ఆనాడు యిర్మీయా ఆ దేశానికి కలిగిన ఉపత్తును బట్టి, బిడ్డలు కలిగిన శ్రమను బట్టి తెలియజేస్తూ ఉన్నాడు. నేటి దినాలలో మనమందరం కూడా రేయి మొదటి జీవమును లేచి నీళ్లు కుమ్మరించినట్టుగా మన హృదయాన్ని దేవుని పాదాల దగ్గర కుమ్మరించి దేవునికి ప్రార్థన చేసుకున్న ఎడల, దేవునికి మన విన్నపములు తెలియజేసిన ఎడల, బిడల విషయమై, కుటుంబ విషయమై, మన ఆధ్యాత్మిక జీవిత విషయమై, ప్రియులారా, మనం దేవుని యొద్ద అంగలార్చిన ఎడల, చేతులెత్తి ఆయన తట్టు తిరిగిన ఎడల, తప్పకుండా దేవుడు మన మొర ఆలకిస్తాడు. ఆ దినాల్లో ఎంత కష్టతరం అంటే, చదవవసరం లేదు కానీ 2వ అధ్యాయం విలాపవాక్యాలు 2వ అధ్యాయం 12వ వచనంలో ఆహారం ఏది, ద్రాక్షరసం ఏది అని బిడ్డలు తన తల్లి రొమ్మును ఆనుకున్న వారి సహితం చనిపోతున్నారు అని వ్రాయబడింది. అదే విలాపవాక్యాలు 4వ అధ్యాయంలో ఆసక్తి గల స్త్రీలు తమ బిడ్డలను వండుకుని తింటున్నారు అని రాయబడింది. ఎంత దారుణమైన పరిస్థితులు. మరి నేటి దినాలలో కూడా ఎవరైనా కరోనా వ్యాధి సోకింది అంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళడం లేదు, చనిపోయారన్నా వెళ్ళడం లేదు. చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అన్నా కూడా వాళ్ళకి ఎవరు సహాయం చేయట్లేదు, ఆదరించట్లేదు, వాళ్ళకి చేయూత అందించట్లేదు. అంత మాత్రమే కాదు, మరి రాష్ట్ర వ్యాప్తంగా మన వార్తల్లో చూస్తూ ఉన్నాం, కుటుంబంలో ఒక వ్యక్తి కరోనా సోకింది అంటే కుటుంబం అంతా కూడా బయటకు వెళ్ళిపోండి అని మరి ఇంట్లో అద్దెకున్న వారిని పంపించేస్తూ ఉన్నారు. సొంత ఇల్లు ఉన్నా కూడా ఆ కాలనీ వాసులు మీరు ఇంట్లోకి రావడానికి వీలు లేదు అని, మీ యజమానుడికి కరోనా సోకింది, మీ బిడ్డలకు కరోనా సోకింది, మీరు ప్రాంతంలో ఉండకూడదు, ఈ బజారులో ఉండకూడదని సొంత ఇల్లు ఉన్నవాళ్ళు సహితం పక్కాళ్ళు తాళాలు వేసేస్తున్నారు. అద్దెలు కొండాల పరిస్థితి దారుణంగా ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ పరిస్థితులు మనం గమనిస్తూ దేవుని తట్టు తిరిగి మనం అంగలార్చిన ఎడల, దేవునికి మన వినపములు తెలియజేసుకునే ఎడల, మనలను, కుటుంబాలను, మన దేశ ప్రజల్ని దేవుడు కాపాడుతాడు అని, దేవుడు సంరక్షిస్తాడు అని, మనకు చాలినంత ఆదరణ సమాధానం దేవుడు దయచేస్తాడని క్రీస్తు ప్రేమలో దైవ సేవకుడుగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అతి కృప, దీవెన, ఆశీర్వాదము దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక. క్రీస్తునందు ప్రియులారా, మనము ప్రార్థన చేసిన భక్తులను జ్ఞాపకం చేసుకున్నట్లయితే
చూడండి, నిర్గమకాండం 2:23 మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారి శ్రమలో వారి కష్టములో వారి బాధలో నిట్టూర్పు విడుచుచు కన్నీళ్లు విడుచుచు దేవునికి మొరపెట్టినప్పుడు వారి మొర దేవుని సన్నిధికి చేరింది. అట్లాగే మనం అందరం కూడా ఏక మనసుతో దేవుని యొక్క అంగలార్చినట్లయితే దేవునికి మొరపెట్టినట్లయితే తప్పకుండా మన మొర దేవుని యొద్దకి చేరుతుంది. తప్పకుండా దేవుని దగ్గర నుంచి మనకు స్వస్థత సహాయము ఆదరణ ఆశీర్వాదం లభిస్తుంది. దేవుడు తన ప్రజల్ని వారి నిట్టూర్పులను విని వారి మొర ఆలకించి ఆ యొక్క దేశము నుండి ఐగుప్తు దేశము నుండి పాలు తెనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుతూ ఉండగా వెనక ఫరో యొక్క సైన్యము మరి రథముల ధ్వనితో గుర్రముల స్వారీతో మరి ప్రజల్ని భయభ్రాంతులు చేయనట్లుగా వారు వెనక వస్తూ ఉండగా మరి ఆ దినాలలో ఫరోకు రథాలు ఉన్నాయి, ఫరోకు గుర్రాలు ఉన్నాయి, ఫరోకు ఆయుధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ ప్రజల చేతిలో ఏమీ లేదు. నిరాధారులుగా ఉన్నారు, దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నారు. వారి బలహీనతను గమనించి శత్రు బలాన్ని గమనించి వారు దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు ఆ భయంకరమైన ఆపదలో నుండి శ్రమలో నుండి ఆ శత్రువు తరుముతూ ఉండగా దేవుడు వారి మొర విని ఆ కష్టంలో నుండి ఆ నష్టంలో నుండి ఆ ఉపద్రవంలో నుండి దేవుడు వారిని ఆదుకున్నాడు. అదేవిధంగా మరి వైరస్ మనల్ని తరుముతూ ఉండగా, ఈ శ్రమ మనల్ని తరుముతూ ఉండగా, ఈ కరువు మనల్ని తరుముతూ ఉండగా బలహీనులమైన మనము బలవంతుడైన దేవునికి మొరపెట్టిన ఎడల, బలవంతుడైన దేవుని సన్నిధిలో అంగలార్చిన ఎడల, బలవంతుడైన దేవునికి మన విన్నపములు తెలియజేసిన ఎడల తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. మరి దేవుడు చెప్పినట్టుగా మనం చేసినప్పుడు, దేవుడు మనకు ఆజ్ఞాపించిన విధులు కట్టడలు మనం గైకొనినప్పుడు తప్పకుండా దేవుడు మన మొర ఆలకిస్తాడు, అటు దీవెన మనకు దొరుకునుగాక. ఏలి అని సారేపోతు విధవరాల దగ్గరికి దేవుడు వెళ్ళమన్నాడు. నిన్ను పోషించటానికి ఒక విధవరాలని సిద్ధపరిచాను అని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకి విధేయతను కనబరుస్తూ మరి ఆ విధవరాలు తెలియదు, వాళ్ళు ఏలియా గారికి బంధువులు కాదు, దేవుడు చెప్పాడు గనక వెళ్ళి ఆ విధవరాలతో అమ్మా నేను దైవ ప్రవక్తని, దేవుడు ఈ కష్టకాలంలో ఈ శ్రమలో ఈ కరువులో మిమ్మల్ని నన్ను పోషించటానికి మీ యొద్దకు వెళ్ళమన్నాడని దేవుడు చెప్పిన మాటను ఆ విధవరాలకి విధవరాల కుమారుడికి తెలియజేసినప్పుడు వారు సంతోషముతో దైవజనుని వారి గృహంలోనికి చేర్చుకున్నారు. ప్రిల్లరా, మరి దేవుని యాజకులు ప్రవక్తలు దైవ సేవకులు చెప్పిన మాట విని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ దేవుని మీదే ఆశ పెట్టుకున్న వారిలరా, దేవుడు గొప్ప సహాయం మీకు అనుగ్రహించునుగాక. మరి ఆ యొక్క ప్రవక్త అయిన ఏలియా గారిని, విధవరాలని, విధవరాలి కుమారుణ్ణి ఆ దేశమంతా కరువుగా ఉన్నప్పుడు సహితం వారిని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ఒకరోజున అనుకోకుండా విధవరాలి కుమారుడు చనిపోవడం జరిగింది. అప్పుడు విధవరాలు ప్రవక్త అయిన ఏలియా గారి దగ్గరికి వచ్చి తనకు వచ్చిన కష్టాన్ని నష్టాన్ని తెలియజెప్తా ఉంది. తన బిడ్డని మరి చూపిస్తూ ఇదిగో నా కుమారుడు చనిపోయాడని, అమ్మా ఆ బిడ్డని నా చేతికి ఇయ్యని, ఆ బిడ్డని ఏలియా గారు తన హస్తాల్లో తీసుకుని మరి గదిలోనికి తీసుకువెళ్ళి బిడ్డను పరుండు పెట్టి బిడ్డ కోసం దేవునికి ఏలియా గారు ప్రార్థన చేశాడు. అయ్యా నువ్వు వెళ్ళమన్నావయ్యా, నేను వచ్చాను, ఈ తల్లి నన్ను చేర్చుకుందయ్యా, మరి ఈ తల్లికి ఉన్న కుమారుడు మరి చనిపోయాడయ్యా, నీ మాట విని నన్ను చేర్చుకున్న ఈ ఇంటికి సంభవించిన
ఈ శ్రమ నుండి కష్టము నుండి ఓదార్పు దయచేయగల దేవుడు నీవే నాయన, సహాయం చేయి ప్రభు అని ఏలియా హృదయపూర్వకంగా నీళ్లు కుమ్మరించినట్టుగా దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించాడు. అదేవిధంగా మన కుటుంబంలో మన బిడ్డల విషయంలో సంభవించినటువంటి ఉపత్తును నువ్వు గమనించి దేవుని వాగ్దానమును ఎత్తిపట్టి దేవుని కృపకరకై నువ్వు ఎదురు చూచిన ఎడల తప్పకుండా గొప్ప సహాయం నీకు దొరుకుతుంది. ఏలియా ప్రార్థన ఆలకించి విధవరాలి కుమారుణ్ణి దేవుడు బ్రతికిస్తే ఏలియా ఆ కుమారుణ్ణి, చూడండి విధవరాలు చనిపోయిన బిడ్డని ఏలియా చేతిలో పెడితే దేవునికి ప్రార్థన చేసి ప్రాణం పోసి బ్రతుకున్న బిడ్డని ఏలియా తన తల్లికి అప్పగిస్తూ ఉన్నాడు. ఈ దినాలలో ఎంతోమంది యవన బిడ్డలు ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. అమ్మా, నీ ప్రార్థన నీ బిడ్డను బ్రతికిస్తుంది. అయ్యా, నీ అంగలార్పు నీ బిడ్డకి జీవం పోస్తుంది. దయచేసి ప్రార్థన చెయ్యి. ఈ రోజులలో ఇంత కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం వారు వారికి చేతనైన సహాయము చేయుత అందిస్తున్నప్పటికీ చెయ్యవద్దు అన్న పనులు యవన బిడ్డలు చేస్తూ ఉన్నారు. గుట్కా ప్యాకెట్లు, అక్రమ మద్యం, తరలింపులు, మరి అక్రమ మద్యాన్ని కలిగి ఉండటం, మరి ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా పిల్లలు నడుస్తూ మరి అపవిత్ర ప్రవర్తన బట్టి తమను తామే గాయపరుచుకుంటూ తమను తామే హింసకు గురి చేసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క దుర్వ్యసన పొరలైన బిడ్డల మార్పు కోసం, ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్న బిడ్డల బ్రతుకు తెరువు కోసం గవర్నమెంట్కి అనుకూలంగా దేవునికి ఇష్టలుగా మన బిడ్డలు ఉండునట్లుగా నీవు నేను ఈరోజు ప్రార్థన చేసినట్లయితే మన యవన బిడ్డలకు మన పిల్లలకు దేవుడు మంచి మనసు అనుగ్రహిస్తారని దైవజనుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడు అతి కృపా సహాయము మన బిడ్డలకు అనుగ్రహించును గాక. ప్రిల్లరా, ఏలియా ప్రార్థన చేశాడు, చనిపోయిన బిడ్డ బ్రతికాడు. ఈరోజు దేవుని నమ్ముకున్న మనం మన బిడ్డల కోసం అంగలారిస్తే, ప్రార్థన చేస్తే తప్పకుండా మన బిడ్డల జీవితాల్లో మార్పు వస్తుంది. వారు సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, దేశానికి ప్రయోజకులుగా మరలగొనపడతారని క్రీస్తు ప్రేమలో తెలియజేస్తూ ఉన్నాను. అతి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. యూదారాజు అయిన ఆసా మరి తన దేశాన్ని శత్రువులు చుట్టుముట్టినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. అయా, మమ్మల్ని చుట్టుముట్టిన వారందరూ కూడా బలవంతులు, ఈ బలహీనులకు నువ్వు సహాయం చేయవా తండ్రి అని రాజు అంగలార్చినప్పుడు, రాజు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ చుట్టుముట్టిన శత్రువులందరినీ కూడా పారద్రోలాడు. అదేవిధంగా మరి రాజుగారు యూదా రాజైన ఆసా తనకు సంభవించిన ఉపత్తును ముందు గమనించాడు, తనకు సంభవించిన శ్రమను ముందు గుర్తించాడు. ఈ శ్రమలో నుండి, ఈ కష్టంలో నుండి, ఈ ఆపదలో నుండి దేవుడు ఒక్కడే నన్ను ఒడ్డునేయగలడు, దేవుడు ఒక్కడే నన్ను ఆదుకోగలడు, నన్ను ఈ రాజ్యాన్ని ప్రజలను దేవుడు మాత్రమే బ్రతికించగలడు, సహాయం చేయగలడు అని ప్రగాఢమైన విశ్వాసంతో, నమ్మకంతో, చూడండి రాజుగారు ఆజ్ఞాపిస్తే జరగందేమోనే ఉంటుందా, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు రాజుగారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, శ్రమ వచ్చినప్పుడు ప్రజలు మొరపెడితే దేవుడు విన్నాడు, మరణం సంభవించినప్పుడు ప్రవక్త మొరపెడితే దేవుడు విన్నాడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు రాజుగారు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. ప్రేమైన సంగమా, ప్రేమైన యవన బిడ్డ, నాతో దైవజనుడా, అందరి ప్రార్థన దేవుడు వింటాడు, అందరి అవసరాలు ఆయన తీరుస్తాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని బైబిల్ గ్రంథం తేటగా తెలియజేస్తా ఉంది. కనుక క్రీస్తునందు ప్రియులారా,
నువ్వు ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేసినా, మనమందరం ప్రార్థన చేసినా, ఎవరి ప్రార్థన అయినా సరే ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. విననేరకుండాట్లు ఆయన చెవులు మందం కాలేదు, విడిపించనేరకుండాట్లు ఆయన చేతులు కొరచు కాలేదు. కనుక నీవు బలహీనుడవని కుంగిపోకుండా, శ్రమ వచ్చింది, వ్యాధి వచ్చింది, నష్టం వచ్చింది, కష్టం వచ్చిందని వెనకబడిపోకుండా, సజీవుడైన, ప్రాణం పెట్టిన, రక్తం చిందించిన, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుని వైపు తిరిగి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన సహాయం మనకు దొరుకుతుంది. ప్రియులారా, అబ్రహామయ్య ఇష్మాయిల్ విషయమై చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇష్మాయిల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడు. దేవుడు తన కుమారుడు గురించి, ఇష్మాయిల్ గురించి చేసిన ప్రార్థన, చిన్న ప్రార్థన ఆలకించి, సుమారుగా 4,000 సంవత్సరాల క్రితం చేసిన అబ్రహామయ్య చేసిన ప్రార్థన నేటికి ఇస్మాయిల్ సంతతి ఆశీర్వాద సూచకంగానే ఉన్నది. నేటికి దేవుడు ఆ బిడ్డల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, అబ్రహామయ్య చేసిన చిన్న ప్రార్థన. అదేవిధంగా నీవు, నేను బిడ్డల కోసం చేసిన ప్రార్థన, కుటుంబం కోసం చేసిన ప్రార్థన, సంఘం కోసం చేసిన ప్రార్థన, పరిచర్య అభివృద్ధి కోసం చేసిన ప్రార్థన, అనేకులు మార్పు చెందాలి, అనేకులు దేవుని ప్రేమకు పాత్రులు కావాలి అని మనం చేసిన ప్రార్థన విని తరతరాల దీవెన ఆశీర్వాదం ఇష్మాయిల్కి దేవుడిచ్చినట్టుగా, అబ్రహాం ప్రార్థన ఆలకించినట్టుగా మన ప్రార్థన దేవుడు ఆలకించి మన బిడ్డల బిడ్డలను దీవించును గాక. క్రీస్తునందు ప్రియులారా, రాజమండ్రిలో దైవ సేవ చేస్తున్న దైవజనులు, ప్రియులు, జాన్ విస్లీ గారి భాగస్వామి యొక్క చిన్న సాక్ష్యం. ఆ బిడ్డ ఒక దైవజనుడు కుమార్తె, ఇంటర్మీడియట్ చదువుతున్న తరుణంలో హైదరాబాదు బేగంపేట ఎయిర్పోర్ట్కు దగ్గరలో వారి కాలేజీ ఉందట. ప్రియులరా, మరి సాయంకాలం పూట మరి బయట కూర్చుని చదువుకుంటూ ఉండగా, మరి పైన ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండట కారణం చేత మరి విమానాలు వెళుతూ వస్తూ ఉన్నాయంట. మరి యవన కాలంలో ఉన్న మరి బిడ్డ పైన వెళుతున్న విమానాలను చూసి దేవునికి ప్రార్థన చేసుకుందంట. యేసు ప్రభువా, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నేను అనేక దేశాల్లో నీ సాక్షిగా నిలబడతానయ్యా అని ప్రార్థన చేసుకుందంట. యథావిధిగా సండే మరి చర్చికి వచ్చినప్పుడు అందరూ సాక్ష్యాలు చెబుతున్న తరుణంలో మరి యవన బిడ్డ కూడా సాక్ష్యం చెప్పి తనకు చేసిన మేలు ఉపకారం మరి గత వారం అంతా కూడా కాచి కాపాడి సంరక్షించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ తనకు చేసిన మేలులు, దేవుని ఘనత నిమిత్తం, దేవుని నా మహిమ నిమిత్తం సాక్ష్యం చెప్పి ఆ తర్వాత తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని కూడా సంఘం అంతటికి తెలియజేసిందంట. అయ్యా అమ్మ, నేను అనేక దేశాలు వెళ్ళి దేవుని ఘనమైన నా మహిమార్థం సాక్షిగా నిలబడాలి అని నాకు ఆశ ఉంది, కోరిక ఉంది, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పిందంట. ఆ తర్వాత విద్యాభ్యాసం పూర్తయింది, ఉద్యోగం నిమిత్తం మరి అమెరికా వెళ్ళటం జరిగింది. అమెరికాలో ఉద్యోగం చేస్తూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్న విధానంలో మరి వారికి సెలవులు వచ్చినప్పుడు ఒకసారి మరలా స్వదేశానికి ఇచ్చేసిందంట. తల్లిదండ్రులకు వచ్చి కొంతకాలం మరి చక్కగా ఉంటూ ఉన్నప్పుడు ఆలోచించుకుందంట, ఒక్కసారి నేను అమెరికా దేశం నుండి మరి ఇక్కడికి వస్తే చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి, మరి నేను అనేక దేశాలు వెళ్ళి దేవుని నా మహిమార్థం సాక్షిగా నిలబడాలనుకున్నాను, అమ్మో ఇది నాకు సాధ్యపడదేమో, ఒక్కసారికే ఇంత ఖర్చు అయిపోయింది సాధ్యపడదేమో అనుకుందంట. అయితే ప్రియులారా, మన ఉద్దేశాలని మన మనసులో దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని నా మహిమార్థం నేను నిలబడాలి, దేవుని నా మహిమార్థం నేను కష్టపడాలి అని మనం తలంచుకుంటే మన మనసులో ఉన్న ఉద్దేశాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. మనం ఉద్దేశించిన సంగతులన్నీ కూడా రాగల దినాలలో మనం అనుకుంటాం, కానీ మనం బలహీనులు అని వెనకబడిపోతూ ఉంటాం.
మన మనసులో ఉన్న ప్రతి మంచి కోరిక ప్రతి మంచి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఎల్లవేళలా ఆయన సిద్ధ మనసుతో ఉన్నాడు. మరి మనసులో అయితే ఈ తల్లికి ఉద్దేశం ఉంది, నేను అనేక దేశాలు వెళ్ళి అనేక స్థలాలలో యేసు నా రక్షకుడు, యేసు విమోచకుడు, యేసు లోకరక్షకుడు అని తెలియచెప్పాలి అనేటువంటి మంచి మనసు తన హృదయం నిండా ఉన్న విధానాన్ని దేవుడు చూచాడు. పిల్లరా, మనం గమనించినట్లయితే కాలక్రమేణా మరలా ఉద్యోగం నిమిత్తం మరి అమెరికా దేశం వెళ్ళినప్పుడు మరి దైవజనులు ప్రియులు గౌరవనీయులు జాన్విస్లీ గారు దేవుని సువార్త ప్రకటించడానికి మరి అమెరికా దేశం వెళ్ళినప్పుడు అక్కడ మరి స్థానిక సంఘానికి మరి బిడ్డ అక్కడ ఆరాధన క్రమానికి అటెండ్ అవుతూ ఉండగా మరి అక్కడ దైవజనుడు అమెరికా దేశంలో ఉన్న దైవ సేవకుడు మరి ఇరువురి కుటుంబాలతో మాట్లాడి వీరి వివాహ విషయమై ఎలియాజర్లాగా చక్కగా మధ్యవర్తత్వాన్ని స్వీకరించి ఇరు కుటుంబాలకు ఈ యవన బిడ్డల వివాహ మహోత్సవ విషయం తెలియజేసినప్పుడు దేవుని చిత్తాన్ని గమనించిన ఇరువురు తల్లిదండ్రులు మరి జాన్విస్లీ గారి వివాహ విషయంలో అంగీకరించారు. మరి దేవుని మహాకృపలో వీరిద్దరి వివాహ క్రమం జరిగిన తరువాత 2 సంవత్సరాలలో సుమారుగా 12 దేశాలు వెళ్ళి దైవజనులు జాన్విస్లీ గారు దేవుడు తనను ప్రేమించి తనకి ఇచ్చిన భాగస్వామి వెళ్ళి దేవుని నామ మహిమార్థం సాక్ష్యం చెప్పటం జరిగి ఉన్నది. ఎంత ఆశ్చర్యం ప్రియులారా, ఎంత ఆశీర్వాదం ప్రియులారా. ప్రతి న్యాయమైన కోరికను దేవుడు తీరుస్తాడు. మరి ఆ యవన బిడ్డ తన హృదయం నిండా దేవుణ్ణి మహింపరచాలి, ఘనపరచాలి అని తలంచిన ఆమె తలంపు దేవుడు కార్యరూపాన్ని దాల్చే రీతిగా సహాయం చేశారు. మరి ఇప్పుడు మరి అనేక దేశాలలో మరి అనేక రాష్ట్రాలలో చక్కగా యవన బిడ్డలు దైవజనులు జాన్విస్లీ గారు వారి భాగస్వామి మరి అదేవిధంగా వారి సహోదరుడు మరి వారి కుటుంబం అంతా కూడా చక్కగా దైవ సేవలో ఉన్నారు. దేవుడు వారిని వారి పరిచర్యని ఆశ్వదించి బలపరచును గాక. మనం అడిగిన దానికంటే మనం ఊహించిన దానికంటే అత్యధికంగా మేలు చేయగల దేవునికి చేస్తాడండి. నువ్వు నేను అనుకోవచ్చు నా బిడ్డ మారడు అని, వారి ప్రవర్తన చూస్తున్న విధానాన్ని బట్టి తల్లిదండ్రులుగా నువ్వు నేను ఐడెంటిఫై చేయొచ్చు నా కుమార్తె మారదు అని. మనం అడిగిన దానికంటే మనం ఊహించిన దానికంటే ఘనమైన బలమైన కార్యాలు చేయగల సమర్థుడు పరిశుద్ధుడు బలవంతుడు మనము నమ్మిన ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. యేసు ప్రభు వారు మన గురించి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. బలహీనమైన నీ కుమార్తెను బలపరచగలడు, వెనకబడిపోయిన నీ కుమారుణ్ణి లేవనెత్తగలడు. కనుక నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుని మీద ఆధారపడు, దేవుని యొద్ద నువ్వు అంగలార్చు. యిర్మీయా ప్రవక్త అంటున్నాడు, చేతులెత్తి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని మరి యిర్మీయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? దైవజనుడి కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారు క్షేమంగా ఉండాలి, వారు రక్షింపబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఈ ఉపద్రవంలో ఈ భయంకరమైన పరిస్థితుల్లో నీవు నేను చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు విని తప్పకుండా సహాయం మనకి అందజేస్తాడని ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాను. అటు కృపా దేవుడు మనందరికి కూడా దయచేయును గాక. భక్తుడు అంటున్నాడు, నా జీవిత కాలమంతా కూడా, ఎంతవరకు అంటండి, నా జీవిత కాలమంతా కూడా నీకు చేతులెత్తి మొరపెడతాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కొంతవరకు దీవించబడిన తర్వాత కొందరు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు, మనుషుల్ని అనుసరిస్తూ ఉంటారు. అట్లా కాకుండా మన జీవిత కాలం అంతా కూడా ఏదో అవసరం కోసమే ప్రార్థన కాదు, ఆపదలో ఉన్నప్పుడే ప్రార్థన కాదు, ఆ కరువులో ఉన్నప్పుడే ప్రార్థన కాదు, కానీ మనము దేవుని తట్టు మన చేతులెత్తి
మన జీవిత కాలమంతా కూడా కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. కుటుంబ పరిస్థితులు ఒకసారి అనుకూలంగా ఉండకపోవచ్చు, ఆశించిన స్థాయిలో బిడ్డల్లో మార్పు కనపడకపోవచ్చు. నిరాశ చెంది లోకంలో కలిసిపోకూడదు, నిరుత్సాహంతో నిరసిల్లిపోకూడదు. దేవుని తట్టే చూడాలి, దేవుని తట్టే చేతులెత్తాలి, దేవుని మీదే ఆధారపడాలి, దేవుని యందే మనము విశ్వాసము కలిగి జీవించాలి. ఒక నామకార్థ క్రైస్తవ స్థితిలో ఉన్న భార్యాబిడ్డలు దేవుని ప్రేమను గుర్తెరిగి పూర్తిగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ ప్రారంభించారు. అంతకుముందు అయితే వాళ్ళ స్థితి నామకార్థం, ఏదో పండక్కి వెళ్ళామా, ఏదో ప్రత్యేకమైన సభలు పెడితే వెళ్ళామా, ఏదో మనకు కలిగింది ఇచ్చాము వచ్చామా, ఇక అంతవరకే నామకార్థం, ఏదో మేము క్రైస్తవులు అంటే క్రైస్తవులమే అన్నట్టుగా. వారు దేవుని ప్రేమను గుర్తెరిగి దేవుని యందు విశ్వాసం కలిగి మరి పూర్తిగా దేవునికి విధేయతను అనుభవిస్తూ చేతులెత్తి ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవుడు వారిని ప్రేమించి 6 బిడ్డలను ఇచ్చాడు. దేవుని మహాకృపలో వారు 6 బిడ్డలకు తల్లిదండ్రులు అయ్యారు. చక్కగా కష్టపడి 6 బిడ్డల్ని మరి చదివించారు, వారు విద్యలో సక్సెస్ అయ్యారు. మరి 5 బిడ్డలు మరి విజయోత్సాహంతో చక్కగా మరి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మరి 6వ బిడ్డ 18 వయసులోనే త్రాగుడికి బానిసై గంజాయి తాగటం, బ్రాందీ తాగటం, మరి దుర్వ్యసన పరుడై ఆ యొక్క మద్యపానంలో నుండి విడుదల చెందలేక కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మరి ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. ప్రియులరా, మరి ఆ బిడ్డకు కూడా ఉద్యోగం వచ్చింది, మరి 6 చక్కగా మంచిగా ఉన్నారు, 5 మారు మనసు పొందారు, ఈ 6వ బిడ్డ మాత్రం మారు మనసు పొందలేదు. సరే పెళ్ళైనాకన్నా మార్పు చెందుతాడేమోనని పెళ్లి చేశారు. మరి ఆ బిడ్డ కూడా ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు, అయినా మార్పు లేదు. మరి తల్లిదండ్రులు, సోదరి సోదరులు తన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రార్థన వింటూ ఉన్నాడు. తన ఆ మార్పు లేని స్థితిని బట్టి అతను కూడా విసిగిపోతూ ఉన్నాడు. మరి ఆ దుర్వ్యసనంలో నుండి బయటపడలేకపోతూ ఉన్నాడు. ఇదిగో భార్యను సంతోష పెట్టలేకపోతున్నాను, తల్లిదండ్రులను సంతోష పెట్టలేకపోతున్నాను, నా కడుపును పుట్టిన బిడ్డను కూడా నేను సంతోష పెట్టలేకపోతున్నాను అని నిరాశకు లోనై ఒకరోజున అర్ధంతరంగా ఆత్మహత్య చేసుకున్నామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి గదిలో తలుపు వేసుకుని ఊరేసుకుపోయాడు. ఆ ఫ్యాన్కి వేలాడుతున్న తన కుమారుణ్ణి చూసి గబగబ తల్లిదండ్రులు ఆ తలుపు కొట్టి తలుపు తీసి మరి ఆ యొక్క ఆ కుమారుణ్ణి మరి ఆ స్థితిలో చూసి వెంటనే దించి ఆ తాడు తీసేసినప్పుడు మరి ఆ బిడ్డ అపాయం నుండి తప్పించుకున్నాడు. తల్లిదండ్రుల కోరిక, అయ్యా నువ్వు త్రాగుబోతుగా ఉన్నా పర్వాలేదు కానీ చనిపోమాకయ్యా, నువ్వు చనిపోతే నిత్య నరకాగ్ని పాలైపోతావు, నీ భార్య అన్యాయం అయిపోతుంది, నీ బిడ్డలు అన్యాయం అయిపోతారు, నాయన నువ్వు త్రాగుబోతుగా ఉన్నా పర్వాలేదు కానీ నువ్వు చనిపోమాకయ్యా అని తల్లిదండ్రులు ఏడ్చి బ్రతునాడుకున్నప్పుడు ఇక బిడ్డ కొంతకాలానికి దేవుని మహాకృపలో మార్పు చెంది మరి నేను బ్రతకాలని తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడుతున్నారు, తల్లిదండ్రులు ఎంత ప్రార్థన చేస్తున్నారు, నా భార్య బిడ్డలు ఎంతగా నా కోసం ఎదురు చూస్తున్నారని మంచి మనసు అతను కలిగి దేవుని కృపా సహాయంతో మరి కొన్నాళ్ళకి ఆ యొక్క దురదృష్టకరమైన స్థితిలో నుండి బయటపడి చక్కగా మరి మంచి పౌరుడిగా, మంచి భక్తుడిగా, మంచి విశ్వాసిగా బిడ్డ తీర్చిదిద్దబడ్డాడు. పిల్లరా, ఇదిగో మరి తల్లిదండ్రులు 5 బిడ్డలు బాగుండాలే, పచ్చగా ఉండాలే, చల్లగా ఉండాలే, ఉన్నతమైన పదల్లో ఉండాలే, వీడు మారితే ఎంత, మారిపోతే ఎంత, ఉంటే ఉన్నాడు పోతే పోయాడని తల్లిదండ్రులు ఆ దుర్వ్యసన పరుడైన బిడ్డను విడిచిపెట్టలేదండి. కంటికి రెప్పలాగా కాపాడారు. ఏ సమయంలో ఏం చేసుకుంటాడో, ఏ సమయంలో ఎడిపోతాడో, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడోనని 5 బిడ్డల అభివృద్ధి సంతోషం కంటే మారు మనసు పొందని ఒక్క బిడ్డ విషయమే శ్రద్ధ ఎక్కువ తీసుకుని దేవుని పాదాలు పట్టుకుని నీళ్లు కుమ్మరించినట్టుగా వారి హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవుని పాదాలు పట్టుకుని బ్రతులాడుకున్నప్పుడు
దుర్వ్యసన పరుడైన ఆ బిడ్డ కూడా దేవుని కృపా సహాయం ద్వారా మార్చబడ్డాడు. అదేవిధంగా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. త్రాగుబోతులు మారాలని ప్రార్థన చేద్దాం, దుష్ట స్నేహాల్లో ఉన్నవారు మారాలని ప్రార్థన చేద్దాం, దురాత్మ సమూహాలతో కొట్టుమిట్టాడుతున్న వారు చేతపడి శక్తుల వల్ల, చెల్లంగి శక్తుల వల్ల, క్షుద్రశక్తుల వల్ల, మంత్రశక్తుల వల్ల మతిజేడి తిరుగుతున్న వారు చక్కగా మార్పు చెందాలని దేవుని సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన దేవుడు వింటాడు. మన బిడ్డలకి, కుటుంబానికి తక్షణ సహాయం దేవుడు అనుగ్రహింపజేస్తాడని క్రీస్తు ప్రేమలో మీకు మనం చేస్తా ఉన్నాను. అతి కృపా దీవెన ఆశీర్వాదము దేవుడు మనందరికీ దయచేయును గాక. మన ప్రార్థన దేవునికి ధూపంలాగా ఉండాలి, మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలి. న్యాయయోగ్యమైన ప్రతి కోరిక దేవుడు తీరుస్తాడు, న్యాయయోగ్యమైన మొర దేవుడు వింటాడు. మనం ప్రార్థన చేస్తే దేవునికి అంగీకారం అయ్యేటట్టు ఉండాలి. ప్రభా, బలహీనులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసు అయ్యా అని ఆశ ప్రార్థన చేశాడు. ధూపం వలె దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. ఏలియా, అయ్యా ఈ విధవరాలు కుమారుని బ్రతికించయ్యా అని ప్రార్థన చేశాడు. ధూపం వలె అది దేవుని సన్నిధికి జార్చబడింది. అదేవిధంగా శ్రమలో, కష్టంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు దేవుని సన్నిధికి ధూపం వేసినట్టుగా వారి ప్రార్థన జీరింది. అదేవిధంగా మరి మన ప్రార్థన నైవేద్యం వలె, ధూపం వలె దేవుని దృష్టికి అంగీకారమగునట్లుగా మన ప్రార్థన ఉండాలి. కావున పురుషులు సంశయము లేని వారే, అనుమానం, భయం, ఆందోళన, ఇబ్బంది లేకుండా చక్కగా దేవుని సన్నిధిలో చేతులెత్తి, దేవుని సముఖంలో చేతులెత్తి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు అంగీకరిస్తాడు. చాలామంది మనం గమనించినట్లయితే ప్రిల్లరా, ఏ సమావేశంలో చూసినా ప్రార్థన అనగానే స్త్రీలు ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు, సభల్లో కానీ, సంఘాల్లో కానీ, కుటుంబ ఆరాధనలో కానీ. మరి స్త్రీలు ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు. అయితే పురుషులు కూడా సిగ్గుపడకూడదు, సంశయించకూడదు. కొంతమంది పురుషులు నాకు తెలిసిన వాళ్ళు ప్రార్థన చేయాలంటే విడి పడుతూ ఉంటారు, నాకు వచ్చిరాని ప్రార్థన ఎవరేమనుకుంటారో అని ప్రార్థన చేయరు. అదేవిధంగా పురుషులు ప్రార్థన చేయాలి, సంశయించకూడదు. దేవుడు నేర్పిస్తాడు, దేవునికి సహాయం చేస్తాడు. చూడండి, మన అన్న సంతానం లేక దేవునికి ప్రార్థన చేస్తే సమూయేలనే కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. అదే ఇస్సాకయ్య తన భార్య గొడ్రాలుగా ఉన్న విధానాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఇస్సాకయ్య ప్రార్థన ఆలకించి తన భార్య ద్వారా యాకోబు, ఏశావు ఇద్దరు పిల్లలను దేవుడు అనుగ్రహించాడు. పురుషులారా, అన్న ప్రార్థన చేస్తే సమూయేలు ఒక్కడే పుట్టాడు, ఇస్సాకు ప్రార్థన చేస్తే తన భార్యకి ఇద్దరు పిల్లలు పుట్టారు. పురుషుల ప్రార్థన ఎంత బలమైందో మీరు ఆలోచించండి. పురుషులు సంశయించకూడదు, చేతులెత్తి చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మీ బిడ్డలను దీవిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, మీ పరిచర్యని దీవిస్తాడు. అదేవిధంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించి తక్షణ సహాయాన్ని, ఆయన కృపని, దీవెనని అనుగ్రహిస్తాడని మనవి చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు, ఆయన అమూల్యమైన మాటలు మనందరి హృదయాల్లో నీరు గట్టి ఫలింపు చేయను గాక. అయ్యా, అయ్యా ఈ మాటల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. అయ్యా ఈ యొక్క మాటలు మీకు వివరింపజేసే విధానంలో ప్రయాసపడిన, ప్రయత్నం చేసిన, సహకరించిన, సహాయం చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రదించి మా సహవాసాన్ని, సర్వలోక పరిశుద్ధుల్ని, అయ్యా మీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించి వర్ధిల్లింపజేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున బ్రతిమలాడి వేడుకొని పొంది ఉన్నాము తండ్రీ.